Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్లోని ఈ తెగింపు అందరూ ఊహించిందే. తెలియంది వారికేనా? నిజానికి పెద్ద ఆశ్చర్యం ఏమీ అనిపించలేదు, ఊహిస్తున్నదే. జగన్ను దగ్గర నుంచి అబ్జర్వ్ చేసే వాళ్లకు సులభంగా అర్థమయ్యేదే. ఎస్, ఇక్కడ కాసేపు కొన్ని అంశాలని పక్కన పెడదాం. అసలు కోర్టులు లక్ష్మణ రేఖను దాటుతున్నాయా? జడ్జీలు దాటుతున్నారా? జగన్ తన అహంకారంతో మూర్ఖంగా ఓ బలమైన వ్యవస్థతో అకారణంగా ఢీకొడుతున్నాడా? దీన్ని ప్రజలు హర్షిస్తారా? రిస్క్ తీసుకుంటున్నాడా? ఇలాంటి అంశాలని పక్కన పెట్టి కాసేపు జగన్ మనస్తత్వ కోణంలో చూద్దాం. చాలా ఏళ్ల క్రితం తన వెంట ఏ కాంగ్రెస్ లీడరు రాడని తెలుసు. సోనియా గాంధీ తనను జైలుకు పంపిస్తుందని తెలుసు. సందు చూసుకుని చంద్రబాబు ఇదే అదనుగా తనను తొక్కేయడానికి విరుచుకుపడతాడని తెలుసు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తనను తొక్కేసే ప్రయత్నం చేస్తుందని తెలుసు. అయినా సరే సోనియాను ధిక్కరించి సొంత పార్టీ పెట్టుకుని బరిలో దిగి సై అని తొడగొట్టినప్పుడే జగన్ అంటే ఏంటో, తను ఎంత ముండివాడో ప్రజలకు తెలిసిపోయింది. మళ్ళీ ఇప్పుడే అంతటి రిస్కీ నిర్ణయం తీసుకున్నాడు. అయితే అప్పటికీ ఇప్పటికీ కాస్త తేడా ఉంది. తను ఆల్రెడీ అక్రమాస్తుల కేసులో బెయిల్ మీద ఉన్నాడు. అందుకే గతంలో లాగా గుడ్డిగా పోరాటానికి దిగకుండా అన్ని లెక్కలు చూసుకున్నాడు. మొదట అమిత్ షాను కలిసి చాలాసేపు చర్చించినప్పుడు కానీ, తరువాత ప్రధానిని కలిసి తన దగ్గర ఉన్న అన్ని రకాల ఆధారాలు అందించినప్పుడు కానీ, పొలిటికల్, జ్యుడిషియల్, ప్రెస్ సర్కిళ్లలో చర్చ జరిగింది. తను జ్యుడిషియరీతో ఢీకొనడానికి సిద్ధపడిపోతున్నాడని. కొద్ది నెలల క్రితం ఇదే అజయ్ కల్లాం ఎక్కడో మాట్లాడుతూ బహిరంగంగానే రాజధానిలో భూములు కొన్న న్యాయమూర్తులు అని ఓ వ్యాఖ్య చేశాడు. ఆ రోజు నుంచే మొదలైనట్టుంది. జగన్ అప్పటికే తవ్వడం మొదలుపెట్టినట్టున్నాడు. ఇక ఒకదాని తర్వాత మరొకటి కోర్టుకు సర్కారుకు నడుమ అగాధం పెరిగిపోయింది. దీనికి తోడు ఎవరు పడితే వాళ్ళు కోర్టుల మీద, జడ్జిల మీద పరుషమైన, నిందాపూర్వకమైన, పరువు తీసే వ్యాఖ్యలు చేస్తుండడంతో కోర్టుతో మరింత దూరం పెరిగింది. ఇక ఇప్పుడు నేరుగా హైకోర్టు జడ్జిలతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కూడా రచ్చలోకి లాగాడు జగన్. ముసుగులో వైరం లేదిక, ప్రత్యక్షమే. ఎందుకు? ఇది ఇంకా పెరిగి తన కిందకు నీళ్లు తీసుకొస్తారని జగన్ సందేహం. దీనికి తగినట్లుగానే జగన్ లోనిక బయటిక అని ఏబిఎన్లో డిబేట్లు. బెయిల్ రద్దై తిరిగి జైలుకు పోబోతున్నాడు. నెపం మొత్తం జ్యుడిషియరీ మీదకు నెట్టేయడానికి జగన్ ఇలా కోర్టులను కెరుగుతున్నాడు అంటూ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్స్. పైగా ఒక తెలుగు న్యాయమూర్తి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కాకుండా జగన్ కావాలనే అడ్డుపడుతున్నాడు అని నిందలు. దీంతో జగన్ ఇంకాస్త స్పీడ్ పెంచాడు. ఈసారి నేరుగా ప్రభుత్వ సలహాదారు తెర మీదకు వచ్చేసి జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏమని లేఖ రాశాడో చెప్పాడు. తెలుగుదేశంతో జడ్జీల లింకులు వెల్లడించాడు. ఇది చిన్న విషయమేమీ కాదు. దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. షాక్లో ఉన్న ఎల్లో మీడియా ఇంకా తేరుకోనట్టుంది కానీ జాతీయ మీడియా కూడా ఆసక్తిగా గమనిస్తోంది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉన్న ఓ జడ్జిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బజారుకు లాగుతున్నాడు. అందుకే దేశంలోని అన్ని రకాల అధికార స్వయం ప్రతిపత్తి వ్యవస్థలు ఏపీ వైపు చూస్తున్నాయి. ఓ సంక్షోభం కనిపిస్తోంది. అయితే జగన్ చేసింది కరెక్టేనా? ఒక పార్టీ, ఒక మీడియా కూటమి, జ్యుడిషియరీ, బ్యూరోక్రాట్లు అందరితోనూ ఒకేసారి తలపడి తల పగలగొట్టుకుంటాడా? అనవసరంగా రెండు వ్యవస్థల నడుమ అనారోగ్యకరమైన ఘర్షణను మరింత పెంచుతున్నాడా అనే అంశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండవచ్చుగాక. కానీ రాబోయే రోజుల్లో ఇంకా కీలక నిర్ణయాలు చోటు చేసుకోబోతున్నాయేమో. ఎందుకంటే రెండు బలమైన వ్యవస్థలు ఘర్షణకు దిగితే అది ఎటు టర్న్ తీసుకుంటుందో ఎవరూ చెప్పలేరు. ఏమో, జగన్ నష్టపోవచ్చునేమో, లేదా ఇంకాస్త బలంగానే నిలబడొచ్చునేమో. కాలం చెప్పాలి.